ఈరోజు మ్యూకార్ మైకోసిస్ అనేటువంటి వ్యాధి గురించి మాట్లాడుకుందాం దీన్నే బ్లాక్ ఫంగస్ అని కూడా అంటారు సాధారణంగా ఈ మ్యూకార్ మైకోసిస్ అనేవి మా ఇంటి హాస్పిటల్లో ఏడాదికి ఐదారు కేసెస్ మేము చూస్తూ ఉంటాం మిగతా సందర్భాల్లో అంటే మిగతా హాస్పిటల్స్లో ఇంకా తక్కువ కేసులు వస్తూ ఉంటాయి చాలా అరుదుగా ఈ ఇటువంటి కేసులు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ మధ్యన ఈ కోవిడ్ పాండమిక్ విషయంలో ఈ ముఖ్యంగా ఈ రెండో వేవ్లో మ్యూకార్ మైకోసిస్ కేసులు చాలా చూస్తున్నాము ఈ మ్యూకార్ మైకోసిస్ ఆర్ బ్లాక్ ఫంగస్ అనేది ముక్కుకి అనుసంధంగా అనుసంధానంగా ఉన్నటువంటి ప్రదేశాలలో వ్యాప్తి చెందుతుంది ఇది సహజంగా ముక్కులోనే ఇది మొదలవుద్ది మనం తీసుకునే గాలి ద్వారా ఈ మ్యూకార్ అనేటువంటి ఈ ఫంగస్ క్రిమి ముక్కు లోపలికి ప్రవేశిస్తుంది ఈ క్రిమి మన వాతావరణంలో లేని చోటంటూ ఉండదు మన భూమి మీద ప్రతి చోట ఈ ఈ క్రిమి ఉంటుంది సహజంగా మనందరము కూడా ఈ క్రిమి గాలి ద్వారా మనం పీల్చుతూనే ఉంటాము అయితే మన శరీరంలో ఉన్నటువంటి రోగ శక్తి ఈ క్రిమి వల్ల ఈ క్రిమి నుంచి మనకు ఏ జబ్బు రాకుండా కాపాడుతూ ఉంటుంది అయితే ఇదివరకు ఇటువంటి క్రిమి యొక్క ఇన్ఫెక్షన్ అంటే మ్యూకార్మైసి మైకోసిస్ ఇన్ఫెక్షను సాధారణంగా మధుమేహ రోగుల్లోనూ తర్వాత ఏదైనా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకొని రోగ నిరోధక శక్తిని తగ్గించేటువంటి మందులు వాడుతున్న రోగుల్లోనూ ముఖ్యంగా రక్త క్యాన్సరు రోగుల్లోనూ ఇటువంటి వ్యాధులు మనం చూస్తూ ఉండేవాళ్ళం అయితే ఈ మధ్య కాలంలో ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్లో ఈ కరోనా వైరస్ మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ మీద కూడా చాలా గట్టి దెబ్బ తీస్తుండడం వల్ల రోగ నిరోధక శక్తి అంతకు ముందే తక్కువగా ఉన్నటువంటి మధుమేహ రోగుల్లో ఈ మ్యూకార్మైకోసిస్ బాగా విజృంభిస్తోంది ఇంతకుముందు చెప్పినట్టుగా ఏడాదికి నాలుగైదు కేసులు చూసే మా ఏంటి హాస్పిటల్ ఇప్పుడు ఈ గత నెల రోజుల్లో ఇంచుమించుగా నూట యాభై కేసులు మేము చూడడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు చాలామంది రోగులు ప్రారంభ దశలో కాకుండా వ్యాధి ముదిరిన తర్వాత మా దగ్గరికి రావడం జరుగుతుంది వ్యాధి ముదిరిన తర్వాత దీనికి సరైన చికిత్సా విధానం మనకు అందుబాటులో లేదు చాలా తొందరలో ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది అయితే ఈ వ్యాధిని ప్రారంభ దశలో ఎలా గుర్తించాలి అనేది మనం చర్చిద్దాం ముక్కు లోపలికి ఈ క్రిమి ప్రవేశించిన తర్వాత రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న సందర్భంలో అది ముక్కు లోపల ఉన్నటువంటి చర్మంలో అది వేళ్ళుకుంటుంది అక్కడి నుంచి ఆ జబ్బు ఇతర ప్రదేశాలకి ఆ క్రిమి పాకుతూ ఉంటుంది ముక్కుకు అనుసంధంగా అనుసంధానంగా ఉన్నటువంటి సైనస్ లోపల మొదట చేరుతుంది వారికి అంతకు ముందు నుంచే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ సైనసైటిస్ కానీ ఉన్నట్టయితే కనుక ఆ ప్రదేశంలో ఈ క్రిమి తొందరగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సైనస్ సైనసైటిస్లో ఉండేటువంటి ఫ్లమ్ని తింటూ అది బాగా వృద్ధి చెందుతుంది తర్వాత అది ఆ పక్కనే ఉన్నటువంటి కంటికి కానీ దవడ ఎముక కానీ పై దవడ ఎముకకు కానీ పాకుతుంది పై దవడ ఎముకకు పాకిన కంటికి పాకినా కంటి చూపు మందగించడం దవడ లోపల ఉన్నటువంటి పళ్ళు కదలడం జరుగుతుంది ఆ తర్వాతి దశలో ఇది చాలా వేగంగా కంటి నుంచి మెదడుకు పాకుతుంది మెదడికి పాకిన తర్వాత దీనికి వైద్యం లేదు అనే చెప్పుకోవచ్చు కొన్ని రోజుల్లోనే ప్రాణహాని జరుగుతుంది అయితే ఇవన్నిటినీ నివారించాలంటే ఈ జబ్బుని ప్రారంభ దశలోనే గుర్తించాలి ప్రారంభ దశలో గుర్తించి ఆపరేషన్ చేసి శరీరంలో ఏ భాగంలో ఈ ఫంగస్ ఉంటే అన్ని భాగాలని పూర్తిగా తొలగించి వేయాల్సి ఉంటుంది అది అవసరమైతే దవడ ఎముకను కూడా తీసేయవలసి ఉంటుంది కంటికి పాకినట్టయితే కన్ను కూడా తీసేయవలసి ఉంటుంది తీసేసిన తర్వాత ఈ ఫంగస్కి సంబంధించిన మందులు యాంఫెటరిసిన్ బి అనే ఇంజెక్షను పోసోకొనజోల్ అనేటువంటి టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది ఈ మందులు యొక్క దుష్ప్రభావాలు చాలా ఉండడం వల్ల ఎక్కువగా ఉండడం వల్ల రోగిని సాధారణంగా ఆసుపత్రిలో చేర్చుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది ఇలా మందులు ఇస్తూ ఆ మందులు వచ్చేటువంటి మందుల వల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలని చేసుకోవడానికి వేరే రకాల మందులు కూడా ఇస్తూ రోగికి స్వస్థత చేకూర్చే విధంగా ట్రీట్మెంటు ఇరవై నుంచి నలభై రోజులు చేయవలసి వస్తుంది జబ్బుని ప్రారంభ దశలో గుర్తించినట్టయితే ఇరవై రోజుల ట్రీట్మెంట్తో బయటపడే అవకాశం ఉంటుంది కొద్దిగా లేటుగా గుర్తించినట్టయితే నలభై రోజులు అవసరం పడుతుంది అంతకంటే ఎక్కువ ట్రీట్మెంటు ఎక్కువ రోజులు ఈ మందులు ఈ యాంటీఫంగల్ మెడిసిన్సు రోగి తట్టుకోలేడు కాబట్టి అంతకంటే ఎక్కువ రోజులు అవసరమైనటువంటి స్థితిలో గనక రోగి మా దగ్గరికి వచ్చినట్టయితే సాధారణంగా ట్రీట్మెంట్ ఇవ్వకుండానే పంపించవేయడం జరుగుతుంది సో ఈ జబ్బుని ప్రారంభ దశలో గుర్తించాలంటే జబ్బు యొక్క లక్షణాలు అందరం తెలుసుకోవాలి జబ్బు వచ్చిన మొట్టమొదటగా మనకు వచ్చేది ముక్కు లోపల నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అయితే మామూలు నొప్పి కంటే ఈ నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి మామూలు నొప్పులు ఏదైనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కానీ ఈ నొప్పి ఏ రకమైనటువంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్కి తగ్గదు నిద్రలేని రాత్రులే గడుపుతూ ఉంటారు సాధారణంగా ఈ యాంటీఫంగల్ ఇన్ మెడిసిన్స్ మొదలుపెట్టిన నాలుగైదు రోజులు కానీ ఈ నొప్పి సాధారణంగా తగ్గదు ఇలాంటి మందులు వాడుతూ ఆపరేషన్ చేసి ఆపరేషన్లో కూడా ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయిందో అన్ని భాగాలని పూర్తిగా తీసివేసి అప్పుడు మళ్ళీ ఈ యాంటీ ఫంగల్ మెడిసిన్స్ పదిహేను నుంచి ఇరవై రోజులు కంటిన్యూ చేయవలసి ఉంటుంది అలా చేసినట్టయితే రోగి కోలుకునే అవకాశం వంద శాతం కాదు నూటికి తొంభై శాతమే అదే చాలా లేట్ స్టేజ్లో రోగి వచ్చినట్టయితే గనక చికిత్స ద్వారా మనకి లభించే విముక్తి యాభై శాతం మాత్రమే ఉంటుంది అంచేత మన ప్రేక్షకులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ జబ్బుకి ట్రీట్మెంటు వీలైనంత తొందరగా ప్రారంభ దశలోనే మొదలు పెట్టాలి మైకోసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అనేసి కొంతమంది అన్వేషిస్తూ ఈ రెమ్డెసివిర్ మెడిసిన్ తీసుకోవడం వల్ల లేదా స్టీరాయిడ్ మెడిసిన్ తీసుకోవడం వల్ల అని చాలామంది అపోహపడుతున్నారు అయితే మేము చూసిన నూట యాభై మందిలో ఇరవై రెండు మంది పేషెంట్స్ ఎటువంటి రెమిడెసివిర్ కానీ స్టీరాయిడ్ మెడిసిన్ కానీ తీసుకోలేదు వారికి ఉన్న ప్రాబ్లం వల్ల ఫీవర్ దగ్గు వచ్చి కరోనా టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది ఏ మెడిసిన్ తీసుకోలేదు వాళ్ళు తీసుకోకుండానే నలభై రోజుల తర్వాత వారికి ఈ మ్యూకార్ మైకోసిస్ రావడం జరిగింది సో ఈ మ్యూకార్ మైకోసిస్ రావడానికి కారణం రెమిడెస్వర్ కాదు స్టీరాయిడ్ మెడిసిన్స్ కాదు ఇది కోవిడ్ నైన్టీన్ వైరస్ ఇన్ఫెక్షన్ అని మాకు నిర్ధారణ అయింది మేము చూసిన నూట యాభై మంది పేషెంట్స్లో అందరూ కూడా మధుమేహ వ్యాధి రోగ్రస్తులే ఆ మధుమేహ వ్యాధి కూడా సరిగ్గా కంట్రోల్ లేకుండా ఉన్నటువంటి రోగుల్లోనే ఇటువంటి మ్యూకార్మైకోసిస్ మనం చూస్తున్నాం ఈ నూట యాభై మందిలో మధుమేహ రోగం లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు అంచేత మధుమేహం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరు అని మనం చెప్పుకోవచ్చు రెండవది అఫ్కోర్స్ ఇది కోవిడ్ నైన్టీన్